వేలుపూర్ మండలం పడవే గ్రామంలో గోదావరి జలం తీసుకువచ్చి స్థానిక రావణి నుండి వడగొడుగుతో డప్పు వాయిద్యాలతో ప్రధాన విధిలో గుండా ఊరేగింపుగా గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు గాదేపల్లి రమేష్, జి గంగాధర్, మందమోహన్, కుమ్మరి ముత్తేన, కేశపరి గంగారెడ్డి మాట్లాడుతూ గ్రామ దేవతలకు గంగ నీళ్లతో జలాభిషేకం చేయడంతో వర్షాలు బాగా పడి పాడి పంటలు బాగా పండుతాయని, దేవతలు మొక్కుకోవడం ఆనవాయితీగా వస్తుందని వారు తెలియజేశారు. ఇదే అప్పుడు వేల్పూర్ మండలం పడిగల గ్రామం గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులము. అయితే మేము గత కొన్ని సంవత్సరాలుగా కార్తీక మాసం అయిన తర్వాత మా విలేజ్ కమిటీ ఎవ్రీ సంవత్సరము 50 మంది బాడి ప్రొద్దున మార్నింగ్ ఇంటి దగ్గర స్నానాలు చేసి గంగ నీళ్ళకి వెళ్ళడం జరుగుతూ ఉంది. అక్కడ కూడా స్నానాలు చేసి అక్కడ నుండి గంగా జలాలను మా పడిగల గ్రామానికి తీసుకురావడం జరుగుతుంది. ఆ తీసుకొచ్చిన గంగా జలాన్ని మా గ్రామంలో ఉన్నటువంటి రామ మందిరంలో పెట్టేసి అక్కడ కొన్ని పూజలు చేసిన తర్వాత మళ్ళీ మాదిగ వారి దప్పులతో మరియు అలాగే గుండ్ల వారి వలతో గంగా వలతో అందరం ఊరు మొత్తం సభ్యులము కలిసి ఊరేగింపుగా వెళ్ళి ప్రతి దేవాలయానికి గంగా జలంతో మేము అభిషేకాలు చేయడం జరిగింది. యథావిధిగా ఎప్పటిలాగే ఇప్పుడు కూడా మంచి వర్షాలు పడి మంచి పంటలు వచ్చేసి మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ మంచి సంతోషతలో ఉండాలని చెప్పేసి ఆ భగవంతునికి ఎప్పుడు ఎలాగో చేస్తున్నామో ఈసారి కూడా అలాగే చేయడం జరిగింది. మాకు మంచి ఇప్పటివరకు కూడా మంచి అది ఉంది కాబట్టి ఇప్పుడు కూడా అలాగే మా ఊరికి గంగా జలాలతో చేస్తున్నాం కాబట్టి మాకు మంచి పంటలు రావాలని కోరుకుంటూ